ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. హామీలు ఇచ్చిన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవట్లేదని గుర్తు చేసింది. అటు ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఉచిత హామీల అంశంపై సూచనలు స్వీకరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పార్టీలు ఇచ్చే హామీలు ఏవి ఉచితాల కిందకొస్తాయో ఏవి రావో తేల్చడం కష్టమని అభిప్రాయపడింది. ఉచితాల అంశాన్ని తేల్చడానికి ఒక కమిటీని వేయాలనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల ప్రకటనలకు ముకుతాడు వేయాలని, హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలను చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని అనుకోవటం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు ఆత్మగౌరవంతో బతికేందుకు దోహదపడుతున్నాయని గుర్తు చేసింది. ఇలాంటి పథకాలను కూడా ఉచితాల కింద ఒకే ఘాటన కట్టలేమంది. ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఎరువులపై సబ్సిడీ వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా? ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా ఇవ్వటాన్ని సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా? ఏది సరైన హామీ అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. పోటీ పరీక్షలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వటాన్ని, ఫ్రీగా ఎలక్ట్రానిక్ వస్తువులను పంచటాన్ని ఒకే విధంగా చూడలేమని కోర్టు చెప్పింది. వేతన జీవులు ప్రభుత్వానికి కడుతోన్న పన్నులను ఉచితాల పేరిట దుర్వినియోగం చేస్తున్నారని కొందరంటున్నారు. అవన్నీ సంక్షేమ పథకాలేనని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ అంశం సంక్లిష్టంగా మారుతోంది. ప్రజాధనాన్ని ఖర్చు చేయటానికి సరైన మార్గం ఏంటనే దానిపై దృష్టి పెట్టాలని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనిపై వాద ప్రతివాదులు సలహాలు ఇవ్వాలని కోర్టు కోరింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పటం సరికాదని, కొన్ని పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోతున్నాయని గుర్తు చేసింది.